वेलकम बैक स्टूडेंट्स मैं फर्स्ट वीडियो डेफिनेशन ऑफ लॉगरिथम अंटे एक्सपोनेंशियल फॉर्म लो घातांक रूप में अट्ठे व्यक्त चेयबड़ने विवरा संवर्गमान एला रायालो नेर्चुकुना अदे संवर्गमान इच्चिनटुवंटि विलुवनि घातांक रूप में तिरिगि मार्चि रायडम अलागा चूसां इप्पुडु ई संवर्गमानालकु संबंधी मन प्रॉब्लम सॉल्व चेसेटप्पुडु गानी वीटि योक्क निर्वचनालकु संबंधी गानी कोन्नि बेसिक रूल्स उंटायि लॉस ऑफ लॉगरिथम्स संवर्गमान न्यायालु उन्नायि वाटिनि ఒకసారి చూద్దాం మనం ముందుగా నేర్చుకున్నట్టుగా ఘాతాంక విలువల్ని బట్టి సంవర్గమానాన్ని రాస్తున్నాం కాబట్టి ఘాతాంక న్యాయాల ఆధారంగాని మనం ఈ సంవర్గమాన న్యాయాల్ని రాస్తాం చాలా సింపుల్ గా మనకు తెలిసిన కొన్ని వివరాలు ఉన్నాయి 3 పవర్ 1 ఎంతండి దీని విలువ 3 వెరీ గుడ్ 10 పవర్ 1 దీని విలువ కూడా 10 ఏదో 29 పవర్ 1 దీని విలువ కూడా 29 ఇప్పుడు ఒకసారి మీరు వీడియోని ఒకసారి పాజ్ చేసి ఇచ్చినటువంటి మూడు ఘాతాంకాల రూపంలో ఉన్నటువంటి విలువలను ఆధారంగా చేసుకుని సంవర్గమానాలు రాసి అప్పుడు వీడియోని కంటిన్యూ చేయండి రైట్ సో ఇప్పుడు నేను వీటికి లాగరిథమిక్ ఫార్మ్స్ రాస్తున్నాను సో log 3 టు ది బేస్ 3 ఇస్ ఈక్వల్ టు 1 అదే ఇది రాసినట్లయితే log లాగరిథమ్ ఆఫ్ 10 టు ది బేస్ 10 ఇస్ ఈక్వల్ టు 1 అదే మూడోది రాసినట్లయితే log 29 టు ది బేస్ 29 ఇస్ ఈక్వల్ టు 1 गमनते मूड संवर्गमान विवे वाला चला सिंपल बेसिक ऑब्जर्वेशन मन की इक संवर्गमान रायबड़न नंबर संवर्गमान रायबड़न आधार रेडू सामन चोट मूड संदर्भा सामन अंदवल संवर्गमान विव सो एपड़ना मन संवर्गमान संबंध प्रॉब्लम संवर्गमान रायबड़न संख्य ఆ సంవర్గమానం రాయబడిన సంఖ్య యొక్క ఆధారము రెండు సమానమైతే ఇఫ్ ద నంబర్ టు విచ్ ద లాగరిథమ్ ఇస్ రిటెన్ అండ్ ద బేస్ ఆన్ విచ్ ద లాగరిథమ్ ఇస్ డిటర్మైన్ ఆర్ ఈక్వల్ దెన్ ద లాగరిథమ్ దెన్ ద వాల్యూ ఆఫ్ ద లాగరిథమ్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 సో దీన్ని మనం పార్టిక్యులర్ ఇన్ పార్టిక్యులర్ ఇన్ జనరల్ గా రాసాం అనుకోండి లాగరిథమ్ ఆఫ్ a టు ద బేస్ a ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 సో ఇక్కడ మనం a అంటే సంవర్గమానం రాయబడిన ఆధారం గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం సమర్గమాన యొక్క ఆధారం ఎప్పుడు ధనపూర్ణ ధన వాస్తవ సంఖ్య అయ్యి ఈ a విలువ 1 కి సమానం కాకూడదు సో ఆ ప్రతిసారి మనం ఆ విలువని మనసులో ఉంచుకోవాలి సో ఎప్పుడైనా మనం ప్రాబ్లం చేసినప్పుడు log 5 టు ది బేస్ 5 అని వచ్చింది అనుకోండి మీరు చక్కగా దాని విలువ 1 అని రాసి ముందుకు వెళ్లి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు ఇదే విధంగా ఘాతాంకాలకు సంబంధించిన మరొక మనకు బాగా తెలిసిన వాస్తవం నుంచి వేరొక సమర్గమాన న్యాయాన్ని ఇప్పుడు రాద్దాం 2 पावर 0 ఎంత 2 पावर 0 వెరీ గుడ్ 1 ఏదో 15 पावर 0 1 299 पावर 0 ఇది కూడా 1 సో ఒక ధన వాస్తవ సంఖ్య యొక్క ఘాతాంకం 0 ఉన్నట్లయితే దాని యొక్క విలువ ఎల్లప్పుడూ 1 కి సమానం రైట్ ఇప్పుడు ఒకసారి వీడియోని పాజ్ చేసి మూడింటికి మళ్ళీ సమర్గమానాలు రాసి ఈ వీడియోని మీరు కంటిన్యూ చేయండి రైట్ సో ఇప్పుడు ది log 1 టు ది బేస్ 2 0 అదే విధంగా log 1 టు ది బేస్ 15 ఇస్ ఈక్వల్ టు 0 మూడోది log 1 టు ది బేస్ 299 ఇస్ ఈక్వల్ టు 0 మూడు సందర్భాల్లోనూ కూడా సమర్గమాన విలువ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది సో మీరు సింపుల్ ఆబ్జర్వేషన్ మరొక ప్రాథమికమైన పరిశీలన ద్వారా చెప్పొచ్చు ఏం చెప్పొచ్చు మనం మూడు సందర్భాల్లోనూ కూడా సమర్గమానం ఎవరికి రాసాం 1కి రాసాం ఆఫ్ కోర్స్ వేరే వేరే ఆధారాలు ఉన్నాయి అయినప్పటికీ సమర్గమానం రాయబడిన సంఖ్య 1 కాబట్టి దాని విలువ ఎల్లప్పుడూ 0కి సమానం సో దీన్ని మనం సాధారణీకరించినట్లయితే లాగరిథమ్ ఆఫ్ 1 టు ది బేస్ a ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 0 ఏ ధన వాస్తవ సంఖ్యకైనా ఏ 1 కాని ధన వాస్తవ సంఖ్యకైనా మనం ఆధారంగా తీసుకుని 1కి సమర్గమానం రాస్తే లాగరిథమ్ ఆఫ్ 1 టు ఎనీ పాజిటివ్ రియల్ నెంబర్ ఎక్స్క్లూడింగ్ 1 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0 సో ఇప్పుడు మనం రెండు రూల్స్ నేర్చుకున్నాం ఏంటవి లాగ్ a టు ది బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 అదేవిధంగా లాగ్ 1 టు ది బేస్ a ఈజ్ ఈక్వల్ టు 0 సో మనం ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఎక్కడో మీరు చేసుకుంటూ వెళ్ళేటప్పుడు లాగ్ 15 టు ది బేస్ 15 వచ్చింది అప్పుడు మీరు దాని ప్లేస్లో 1 అని రాయొచ్చు అదేవిధంగా లాగ్ 1 టు ది బేస్ 10 వచ్చింది ఆ ప్లేస్లో మీరు 0 రాసి ముందుకు వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు